ఒక పర్సన్ కి బ్లడ్ ఉందా లేదా అని తెలియజేసేది మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ అనమాట. హిమోగ్లోబిన్ అనేది మనకి తెలియాలి, ఎంత ఉంది హిమోగ్లోబిన్, ఆ పర్సన్ కి హిమోగ్లోబిన్ ఎంత ఉందనేది తెలియడానికి మనకి ఒక టెస్ట్ చేస్తారు, అది కంప్లీట్ బ్లడ్ కౌంట్. సరే ఇప్పుడు చూడండి, ఒక 100 ml బ్లడ్ తీసుకుంటే ఆ 100 ml బ్లడ్లో హీమోగ్లోబిన్ మనకి ఎంత ఉంటుందంటే 12 నుంచి 15 grams అనేది హీమోగ్లోబిన్ ఉంటుందన్నమాట. సో ఈ లెవెల్స్ ఎలా ఉంటాయి, ఈ హీమోగ్లోబిన్ లెవెల్స్ మనుషుల్లో ఎలా ఉంటాయి అంటే, మేల్ అంటే మగవారిలో హీమోగ్లోబిన్ HB లెవెల్స్ 14 నుంచి 18 mg/dL మధ్యలో, ఫీమేల్స్లో అయితే 12 నుంచి 16 mg/dL అండ్ చిన్నపిల్లల్లో 11 నుంచి 13 mg/dL ఉంటాయి అన్నమాట. ఇది నార్మల్ లెవెల్స్ ఆఫ్ HB అనమాట. అయితే మామూలుగా హీమోగ్లోబిన్ యొక్క విధి ఏంటి, ఆక్సిజన్తో కలిసి శరీర జలపాలి హీమోగ్లోబిన్ అనేది, అంతే కదా, హీమోగ్లోబిన్ ఆక్సిజన్ని క్యారీ చేస్తూ ఉండాలి. సో హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో చర్య జరిగినప్పుడు ఏర్పడేది ఏంటంటే హీమోగ్లోబిన్ ప్లస్ ఆక్సిజన్, అప్పుడు ఇది ఎలా మారుతుంది, ఆక్సిహీమోగ్లోబిన్గా మారుతుంది. ఆక్సిహీమోగ్లోబిన్గా దాని యొక్క రూపాన్ని మార్చుకుంటుంది. సరే ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇప్పుడు గనులు త్రవ్వకాలు కానీ ఇలాంటి ప్లేసెస్లో, ఒక పెద్ద ఫార్మకాలజికల్ ఫ్యాక్టరీస్లో, మేజర్గా గనులు త్రవ్వకాలు లాంటి ఒక ప్లేసెస్లో ఏమవుతుందంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు ఈ హీమోగ్లోబిన్ ఈ వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ను, అక్కడున్న కార్బన్ మోనాక్సైడు, ఈ రెండు ఏం చేస్తాయి అంటే పోటీ పడతాయి. దేనికోసం పోటీ పడతాయంటే ఈ హీమోగ్లోబిన్తో చర్య పొందడానికి ఆక్సిజన్ ప్లస్ కార్బన్ మోనాక్సైడ్ రెండు బాగా విపరీతంగా చర్య జరిపి కారణంగా కార్బాక్సీ హీమోగ్లోబిన్ గా మారితే, కార్బాక్సీ హీమోగ్లోబిన్ గా మారితే ఏం జరుగుతుందంటే ఆ మనిషి ఇంకా చనిపోతాడు. సో అది కార్బాక్సీ హిమోగ్లోబిన్ గురించి. సరే మనకి HB అనేది ఫామ్ అవ్వాలి, RBC ఫామ్ అవ్వాలి అంటే మనకి రెండు వైటమిన్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి, అది విటమిన్ B9 అండ్ విటమిన్ B12. అవి RBC గురించి. సరే ఇందాక చెప్పుకున్నాం మనం, RBC అనేది వానపాములో లోపించింది అయినప్పటికీ ప్లాస్మాలో హిమోగ్లోబిన్ అనేది ఉండడం వల్ల మనకి వానపాము అనేది రెడ్డిష్ కలర్లో కనిపిస్తుంది. మరి బొద్దింక ఎందుకు వైట్గా ఉంది, బొద్దింక రక్తం ఎందుకు వైట్గా ఉంది, ఎందుకు అంటే దీనిలో హీమోగ్లోబిన్ అసలు లేదు. అక్కడ వానపాములో హీమోగ్లోబిన్ ఎక్కడుంది, ప్లాస్మాలో ఉంది, అసలు బొద్దింకలో హీమోగ్లోబిన్ అసలు లేదు. సో అది రీజన్ ఇవి తెల్లగా ఉంటాయి. మరి ఆల్చిప్ప నత్త ఇవి ఎందుకు, వాటి యొక్క బ్లడ్ బ్లూలో ఉంటుంది అంటే హీమోసయనిన్ అనే ఒక వర్ణకం దాని యొక్క బ్లడ్లో ఉంటుంది. హీమోసయనిన్ అనే ఒక వర్ణకం ఈ ఆల్చిప్ప నత్తల బ్లడ్లలో ఉండడం వల్ల ఇవి బ్లూ కలర్లో కనబడతాయి.